ఈరోజు మన రాయచోటిలో నేను 7వ వార్డు కౌన్సిలర్గా క్యాన్వాసింగ్గా తిరిగేదానికి బయలుదేరినాను. నేను దేవుందలతో మా రాయచోటిలో మన ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి గారి ఆధారంలో బాగా అభివృద్ధి చెందిందని, ప్రతి వార్డు మన వార్డులో 7వ వార్డులో అందరూ ప్రతి ఇంటింటికి గడప గడపగా తిరుగుతూ ఉంటే అందరూ క్షేమంగా సంతోషంగా మా జగనన్నే కావాలా, మాకు మళ్ళీ శ్రీకాంత్ రెడ్డే కావాలా, మా వార్డు అంతా బాగా అభివృద్ధి జరిగింది, మన కొత్తపల్లిలో ఏ ఇబ్బంది లేకుండా మేము ప్రశాంతంగా ఉన్నామంటే ఈ పొద్దు మన గడికోట శ్రీకాంత్ రెడ్డి వల్లే జరిగింది. ఇది ముందు మనం ఇంట్లో నుంచి బయలుదేరి పోవాలంటే భయం భయంతో బతుకుతా ఉన్నాం. అట్టాటి బతుకు లేకుండా ఈ పొద్దు ప్రశాంతంగా ఉండడం కారణం ఎవరంటే మన రాయచోటిలో మన గడికోట శ్రీకాంత్ రెడ్డి వల్లే. ఈరోజు మన జగన్ సార్ వల్ల మన ఇంటింటికి పోయి తిరుగుతూ ఉంటే ప్రతి ఒక్కరూ మనకు అందరి ప్రతి ఇంట్లో అడుగుతా ఉంటే నాకు ఇల్లు వచ్చింది, నాకు అమ్మఒడి వచ్చింది, నాకు ఆసరా వచ్చింది, మనకు ప్రతి ఒక్క దానికి బాగుండారు మా జగన్ సార్తో అని, ప్రతి అభివృద్ధి బాగా జరుగుతూ ఉంది, మనకు మళ్ళీ జగనే మాకు సీఎం కావాలని అందరూ కోరుతున్నారు. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండమని, సంతోషంగా జై జగన్ అని పరుగుతూ ఉన్నారు, జై జగన్ అని చెప్పి పగులుతూ ఉన్నారు. అందుకని మనకు క్యాన్వాసింగ్ పోతూ ఉంటే ప్రతి ఒక్కటికి ఇబ్బంది లేదు, మనకు మళ్ళీ శ్రీకాంత్ రెడ్డే కావాలని, బాగా సంతోషంగా ఆడుతూ పాడుతూ బాగా ఉండమని జై జగన్ అని చెప్తున్నారు.